అండి. ముప్పల్లా సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. సో నిజంగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అంటే మరొక్కసారి ఇది ఎంత ఉత్తుత్తి కేసు, డొల్ల కేసు అని తేలిపోయినట్టేనా? ఆరోపణలు లేదా పాతారాలు లేవు, అసలు బయట తిరగకుండా ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడం కరెక్ట్ కాదు, అది ఆయన ప్రాథమిక హక్కు, స్వేచ్ఛ, ఇలా చాలా వ్యాఖ్యలు చేసింది, ఏం చెప్తారు? పోటీ మేడం గారు, మొదటి నుంచి కూడా అధికార పార్టీ రాజకీయ ప్రతీకార వాంఛతో పెట్టిన కేసులే తప్ప ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి నేను మొదటి నుంచి మనం అనేక చర్చల్లో చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు నా న్యాయస్థానం కూడా ప్రస్తావించింది. ఏదైతే సిఐడి తరఫున ఆరోపణలు చేస్తామన్నారో ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏమీ ప్రస్తావించలేదు. అది ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్లో చాలా స్పష్టంగా లోపం కనబడతా ఉంది. ఏం చేద్దంటే వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే సమస్యలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తారు ఇవన్నీ చెప్తున్నారు. ఈ కేసు ఎప్పుడు కట్టారు? 2021లో కట్టారు. 22 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. 2 రోజుల ముందు ఆయన ముద్దాయిగా చూపించారు. చూపించి అరెస్ట్ చేసినప్పుడు ఇంతకాలంలో ఆయన్ని ఏమైనా సాక్షులను ప్రభావితం చేశారంటే ప్రభావితం చేశారనే ఆరోపణలు కూడా సిఐడి ఎక్కడ చేయటం వల్ల. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడా సాక్షులు ఎవరైతే ఉన్నారో సాక్షులందరూ కూడా అధికార గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు. 141 మంది సాక్షులను విచారించారు. 4000 డాక్యుమెంట్లని సిఐడి విచారణ జరుపుతోంది. ఇంత జరిగిన తర్వాత ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పారిపోతారు. వింత వాదన అంటే అందుకే జడ్జి న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పారిపోవడానికి కానీ లేకపోతే సాక్షులను ప్రభావితం చేయడానికి కానీ అవకాశం లేదు, అది దాంట్లో పస లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇంకో వాదన ఏంటంటే అగ్రిమెంట్ జరిగింది, అగ్రిమెంట్లో సంతకాలు తప్పుడు సంతకాలు ఉన్నాయి, అలానే దాంట్లో ఉన్నటువంటి డేట్ వేయలేదు, తారీఖు దాంట్లో పొందుపరచలేదని చెప్పేసని రిపోర్టు ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో పొందుపరిచారు కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని దానికి న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు కేంద్ర దాయాలు సంతకం పెట్టడానికి సంతకంలో తప్పుడు సంతకం ఉందనడానికో లేకుంటే డేట్ అయిపోయడానికో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఏ సంబంధం లేదు. మీరు ఆ నిరూపణ చేయడంలో విఫలమయ్యారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అలానే అసలు మీరు రిమాండ్ ఇచ్చేటప్పుడే ఆధారాలని సేకరించి ఉండాలి తప్ప మీరు ముందు అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టేసి తర్వాత మేము ఆధారాలు సేకరించడం అనేది సరికాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మూడో వాదన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ జరిగినటువంటి ఆరోపణ చేస్తున్న సొమ్మంతా కూడా టీడీపీ ఖాతాలోకి పోయిందని చెప్పేసి అని వింత వాదన చేస్తామన్నారు. టీడీపీ పార్టీలోకి వెళ్ళినట్టుగా ఆధారాలు ఏమి సిఐడి డిపార్ట్మెంట్ న్యాయస్థానం ముందు ఉంచలేకపోయిందని చెప్పేసి న్యాయమూర్తి గారు తన ఆదేశాల్లో స్పష్టంగా పెట్టారు. అంటే వీళ్ళు చేసేటువంటి కాకెమ్మ కథలన్నీ కూడా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారనేది నిర్వివాదంగా మనం చూస్తాం. చెప్పండి సార్, ఇప్పుడు ఒక పాయింట్ అండి సుబ్బారావు గారు, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది, సో అన్ని క్లియర్ కట్ గా మాట్లాడారు, అయితే మధ్యంతర బెయిల్కి సంబంధించిన షరతులు 28 వరకు ఉంటాయి, 29 నుంచి కొనసాగుతాయి అన్నారు. జనరల్ గా రెగ్యులర్ బెయిల్ వచ్చేసిన తర్వాత ఇది ఇన్ఫెక్షియస్ అవుతుంది కదా, అలా ఉండదా? ఒకటండి, దీంట్లో ఏం చేశారంటే ఆరోగ్య కారణాల రీత్యా దీంట్లో మధ్యస్థ బెయిల్ మంజూరు చేసి 28 వరకు ఈ యొక్క మధ్యస్థ బెయిల్ అమల్లో ఉంటుందని చెప్పారు. దాంట్లో ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున వాదించిన ప్లేయర్ ఏం చేశారంటే మెమోలు వేశారు, అబ్బాయి ఆయనకి ఇంటీరియం బెయిల్ ఇచ్చేస్తే కుదరదు, ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా పూర్తిగా హరించి వేసేయండి, పాత్రికేయులు సమావేశంలో మాట్లాడకూడదు, అలానే రాజకీయాలు మాట్లాడకూడదు, సభల్లో సమావేశాల్లో పాల్గొనకూడదు, అలానే మేము ఒక ఇద్దరు డిఎస్పీలను పెడతాము, ఆ డిఎస్పీల అధీనంలో ఆయన ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి అని రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కానివ్వండి, ఆర్టికల్ 21 కానివ్వండి, ఆర్టికల్ 19 కానివ్వండి ఉల్లంఘిస్తూ ఆదేశాలు ఇవ్వమని చెప్పి కోరారు. ఇంటి పిటిషన్ లో మెడికల్ గ్రౌండ్ మీద వచ్చింది కాబట్టి తాత్కాలికంగా కొన్ని కండిషన్స్ పెట్టారు, సభలో సమావేశాల్లో పాల్గొనకూడదని చెప్పేసి అని. ఈ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా మీడియా ముందు ప్రస్తావించకూడదని ఇచ్చారు. కానీ ఇప్పుడు మెయిన్ బెయిల్ అప్లికేషన్ లో చాలా స్పష్టంగా ఇచ్చారు, ఇది మేము 28 వరకే ఇచ్చాము,
కాబట్టి 29 నుంచి చంద్రబాబు నాయుడు గారు సభలో సమావేశాల్లో పాల్గొనవచ్చు. ఆయనకు ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులని లేదంటే ప్రభుత్వం చేసే అక్రమాలని ఎండగట్టవచ్చు అని చెప్పారు. కాబట్టి 29 నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క హక్కుల్ని హరించివేయడానికి ప్రభుత్వం చేసిన కుట్రని న్యాయస్థానం కొట్టేసింది. వాళ్ళ యొక్క వాదనలు పరిగణలో తీసుకోలేదు. అందువల్లే చాలా స్పష్టంగా న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, 371 కోట్ల రూపాయల్లో 241 కోట్ల రూపాయలు అవినీతికి చేతులు మారినాయి సెల్ కంపెనీల ద్వారా అని చెప్తూ ఉన్నారు. దానికి న్యాయస్థానం కూడా గతంలో ముద్దాయికి ఇచ్చిన బెయిల్లో చాలా స్పష్టంగా చెప్పారు, 213,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, వేలాది మంది ఉద్యోగాలు పొందారు అనే విషయంలో సిఐడికి కూడా భిన్నాభిప్రాయం లేదు, వ్యతిరేకించడం లేదు. కాబట్టి దీంట్లో అవినీతి సొమ్ము జరిగింది, అవినీతి జరిగింది, 40 కోట్లు దానికి ఆధారాలు లేవని చెప్పింది. అంటే చాలా స్పష్టంగా న్యాయమూర్తి గారు అసలు ఆధారాలు లేకుండా వరుసపెట్టి కేసులు ఈ రోజు పూర్తి స్థాయిలో ఇక్కడ డొల్ల కేసు అని అనుకోవచ్చు. అందులో సమస్య ఏం లేదండి. ఇప్పుడు తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడతానికి దోహదపడుతుంది తప్ప ఇది నిలబడే కేసు కాదు, ఆధారాలు లేని కేసు, అర్థం లేని కేసు, రాజకీయ ప్రతీకార వాంఛతో పెట్టిన కేసుగా ఎవరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సార్, రైట్. నేను టీడీపీతో మాట్లాడొస్తాను మీ దగ్గరికి. ఏపీ టీడీపీ